వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆక్షేపణ తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి. పరుష పదజాలం ప్రయోగించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో చర్చించాలంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సమావేశాలు తొలి రోజు ముగిశాయి. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి టీడీఎల్పితో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యుల సమావేశం కూడా ముగిసింది. మనతో మాట్లాడేందుకు సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ 4 రోజుల పాటు ఎలాంటి చర్చ జరగబోతుంది? నిర్మాణాత్మకమైన సూచనలు చర్చలు సాగిద్దాము. ఈ వైట్ పేపర్స్ కానీ అన్నిటి మీద చర్చిద్దాము. మనం ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకు వాటిని అమలు ఎలా జరుగుతుందో చూసుకుందాము. తక్కువ సమయం కనుక మరలా బడ్జెట్ సమావేశంలో క్లియర్ బడ్జెట్లో మనం వెళ్దాము. ఇవాళ లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఒకటి కక్ష సాధింపులు వద్దు, అవతల వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడ్డా మనం బ్యాలెన్స్గానే ఉందాం. ఎలా తప్పులు చేసిన వాళ్ళు శిక్షలు అనిపిస్తే తప్ప ఆ శిక్షలు వాళ్ళకి వస్తాయి. మన వరకు మాత్రం ఎన్డీఏ మిత్రపక్షాలంతా కూడా సమన్వయంగా పనిచేద్దాం అనేది ఒక భావన. అలాగే ఇసుక పాలసీలో లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని కూడా మనం సరిదిద్దాం. ఎందుకంటే ఉచిత ఇసుక అన్నప్పుడు రవాణా ఖర్చులు అవి కూడా ఫ్రీగా ఇంటి ముందు వస్తారన్న భావన ప్రజల్లో ఉండటం సహజం. అది అట్లా కాదు, ఈ ఖర్చులు ఉంటాయి కదా, తవ్వకానికి ఖర్చులు కానీ లేకపోతే రవాణా ఖర్చులు కానీ ఉంటాయి, అవి కూడా ఉచితం అనుకునే భావన ఉంటుంది కనుక ఒక క్లారిటీ. డిస్టెన్స్ మార్పులు వస్తాయి. విశాఖపట్నానికి, రాజమండ్రికి లేకపోతే మరో చోటకి డిస్టెన్స్ ఖర్చులు ఉంటాయి, దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. త్వరలోనే అవన్నీ కూడా సమస్య పోతాయని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి కక్షాదింపు చర్యలు ఉండవని చెప్పి, కానీ ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి సెషన్ చూసాం, తొలి రోజు జరిగినటువంటి సెషన్లో సేవ్ డెమోక్రసీ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కూడా నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు అడుగుకోవడం, పోలీసులని గురించి మాట్లాడటం, దీన్ని ఎలా చూడాలి? సీనియర్ శాసనసభ్యుడికి మీరు ఎలా కామెంట్ చేయాలి? అతను ఒక పిచ్చుక ప్రజా సమూహం ఉండడానికి అర్హత లేదు. ఒక సాడిస్ట్ మెంటాలిటీ, సొంత బాబాయినే హత్య చేయించి ఆ కేసును మాఫీ చేసుకుని తిప్పలపడ్డవాడు. ఒక కోడి కత్తి డ్రామాడు అధికారంలోకి వచ్చి దానికి కనీసం పోయి న్యాయ వ్యవస్థ ముందు నిలబడి సాక్ష్యం చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడు. అతను ఏమంటాం, పదవి పోయిందన్న దుగ్ధతో ఉన్నాడు, అరాచకం సృష్టిద్దాం అనుకున్నాడు. సాగనీయం, నువ్వు పోలీసు యంత్రాంగాన్ని పెట్టి తప్పులు కేసు పెట్టావు, నాయకులను బలిపశువులను చేసావు, వేలాది కేసులు పెట్టావు, ఇంటి ముందు ఇంట్లో నుంచి బయటకు రాకుండా నా బొట్టు వాళ్ళని కూడా దిగ్బంధనం చేసావు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము, నీకు ప్రజాస్వామ్యంతో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నువ్వు పోలీసుల మీద ఏం ఎలా ప్రవర్తించావు, అసెంబ్లీలో ఎలా ప్రవర్తించావు, 4 రోజులు కావటం లేదా, గవర్నర్ గారి ప్రసంగానికి అంతరాయం కలిగించాలని చూసావు, బయటకు వెళ్ళావు. నువ్వు శాసనసభ రా, లెట్ అస్ డిస్కస్, శాసనసభలో కూర్చో, నువ్వేం చేసావో ఏం జరగలేదో మేము మాట్లాడతాం. నీకు ఆ దన్ను శక్తి లేక ఢిల్లీ పారిపోతున్నావు. ఢిల్లీ పారిపోయి ఏం చేస్తావు, నీ భోగవతం అంతా ప్రపంచం అంతా చూసింది. కనుకనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా వచ్చి ఓట్లేసి నేను సాగనంపారు. అందువల్ల నీకు ఇంకా గుణపాఠం రాలే. ఇక నీ బతుకు బండారం ఒకటే, నీవు ఉండదగ్గది సెంట్రల్ జైల్లోనే కావచ్చు, పిచ్చి ఆసుపత్రిలో కావచ్చు, ఆ రెండింటికి నీ అర్హుడు కానీ ప్రజా సమూహంలో ఉంటానికి అర్హత లేదు. తెలుగు జాతికి నువ్వు తీవ్ర నష్టం చేసావు, తెలుగు జాతి అన్ని ప్రాంతాలకు నష్టం చేసావు, అభివృద్ధి లేకుండా పోయింది, పరువు తీసావు. దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీసావు. నీకు ఏ అర్హత లేదు ఉద్యమాలు చేయడానికి. సేవ్ డెమోక్రసీ పేరుతో రేపు ధర్నాకు కూడా వెళ్తున్నారు, ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నా చేస్తాం. 45 రోజుల కాలంలోనే కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసింది. పల్నాడు జిల్లా కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఘటన అడుగుతా ఉన్నా. ఎలక్షన్లో నీ పిన్నెడ్డి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, ఈవీఎంలు దగ్ధం చేసి మనుషులను కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శకెళ్తావా? అనేక మంది నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలకు గురైన బాలికలు బాలురు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శ చేసావు, వాళ్ళు సాయం చేసావు. నువ్వు ముఖ్యమంత్రిగా 1 రూపాయి సాయం చేసావు, పోని నీ పార్టీ వాడు చచ్చిపోయాడు అన్నావు, వాడికి ఏమన్నా నిన్ను సాయం చేసావా? నీ పార్టీ వాళ్లే కదా, గంజాయి గొడవల్లో పడింది, నీ ఖాన్ అనేవాడు నీ పార్టీ ప్రెసిడెంట్ వినుకోండి, మర్చిపోబాక. ఆ ఖాన్కి సపోర్ట్ చేస్తున్నామంటే అర్థమేంటి? ఆ కాన్స్టిట్యూషన్ వీళ్ళిద్దరు చేస్తున్నారు. తెలుగుదేశం 3 తెలుగుదేశం కార్యకర్తలు చంపేశారు, దాని గురించి మాట్లాడు. 36 మంది చచ్చిపోయాడు. తెలుగుదేశం వాళ్ళని చంపి మొగుడును కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా తప్పుడు ప్రచారం చేసే జగన్మోహన్ రెడ్డి మేము గుణపాఠం చెబుతాం. అంటే పైన ఒక మాట చెప్పండి, మీరు వచ్చి 45 రోజులకి మాత్రమే దాటింది, ఈ రోజుల్లోనే ఇంత తక్కువ టైంలోనే ఇంత భారీ స్థాయిలో ఉద్ధ్వంసం జరిగింది. మీరు కూడా ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, 5 సార్లు గెలిచారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూసారా? ఇంత 45 రోజులు దుర్మార్గుణ్ణి దుర్మార్గ పరిపాలన మేము చూడలేదు సార్. 42 సంవత్సరాల చరిత్రలో 7వ సారి చూస్తున్నా ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన ఒక సాడిస్ట్ నాయకుని ఇప్పుడే చూస్తున్నాం. ఇలాంటి నాయకులత్వం ప్రజా సమూహం ఉండటానికి పనికిరారు అనేది నా భావన. మొత్తమే చూసుకుంటే కనుక ఏపీ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావాలి, అసెంబ్లీ సమావేశాల్లో చర్చలో పాల్గొనాలి, దాని ద్వారా ప్రజా సమస్యలను మీద మాట్లాడేందుకు జగన్ ముందుకు రావాలి. కానీ డెమోక్రసీ పేరుతో, సేవ్ డెమోక్రసీ పేరుతో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళన, వైసీపీ చేసినటువంటి ఆందోళనని టీడీపీ తప్పుడుతుందని చెప్పి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.